ఎనిమిదింటికి పూర్తి చేయగలుగుతుంది. అత్తయ్య, రేపటి నుంచి నేనే 5 ఇంటికి లేచి మొదలు పెడతాను. నువ్వు మాత్రమేనా ఈ ఇంటి కోడలివి? సుమ కూడా అలేఖ్య కూడా ఈ ఇంటి కోడళ్లే కదా. డైనింగ్ టేబుల్ దగ్గర అందరికన్నా ముందు కూర్చోడం తప్ప ఏమీ చేయదు. అసలు ఏ పని చేత కాదు కూడా. ఇక నుంచి అన్ని టైంకి జరగాలి. ఎవరి పనులు వాళ్ళు చేయాలి. అందరికీ క్రమశిక్షణ లేకుండా పోతోంది. కృష్ణరాణి చెప్తాను. కృష్ణ హాస్పిటల్కి వెళ్ళిపోయింది కాబట్టి మురారికి కావలసిన పనులన్నీ నేనే చూసుకోవచ్చు. తన హౌస్ సర్జన్ ట్రైనింగ్ పూర్తయ్యాక కృష్ణ శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అప్పుడు మురారి నేను ప్రేమ పక్షుల్లా హ్యాపీగా ఉండొచ్చు. ఇదంతా ఊహించుకుంటే ఎంత బాగుంది. మురారి, త్వరలోనే నీ ప్రేమ నాకు దక్కబోతుంది. వెంటనే మురారికి లంచ్ బాక్స్ రెడీ చేసి స్టేషన్కి తీసుకెళ్ళిచ్చొస్తాను. కృష్ణ, ఆగు, నేను వస్తాను పద. పర్లేదు ఏసీపీ సార్, నేను వెళ్తాను. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాను కదా, పరిమళకు హాయ్ చెప్పి వెళ్తాను. ఆహా, మీరు వస్తానంది నా కోసం కాదా, పరిమళ గారి కోసమా? లేదు, లేట్ అయింది కదా, తనతో మాట్లాడదామని. ఏసీపీ సార్, లేట్ ఏమీ కాలేదు, ఇంకా 15 మినిట్స్ టైం ఉంది. సరే, కొంచెం నవ్వుతూ విష్ చేయి. ఏసీపీ సార్, మనం నవ్వితే మొహంలో కొన్ని కండరాలు ఊగుతాయి, సాగుతాయి. కానీ ఆవిడ మొహంలో ఎలాంటి కదలిక ఉండదు. అసలు ఆవిడ నవ్వి ఎన్ని రోజులైందో, అందుకే ఆవిడ మొహం బూర్ద గుమ్మడికాయలా ఉంటుంది. ఆవిడ విన్నదంటే అదే గుమ్మడికాయలా నిన్ను హాస్పిటల్ ముందు వేలాడదీస్తుంది. అమ్మో, వదులండి, నేను వెళ్తాను. కృష్ణ, ఏంటో కృష్ణ, నువ్వు వెళ్తుంటే దిగులుగా ఉంది. అదేంటి ఏసీపీ సార్? పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఇల్లు కదలలేదు, ఇప్పుడు కదలక తప్పటం లేదు. నువ్వు ముక్కుసూటిగా వెళ్తావు, అందరూ మన కుటుంబంలాగా నాలాగా సర్దుకుపోరు. సో నువ్వందరితో బాగుండాలి, అందరూ నీతో బాగుండేలా మసులుకోవాలి. ఏ గోల్డెన్ వర్డ్స్ ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను ఏసీపీ సార్. కృష్ణ, ఆ కోటి మనిరువురి పరిచయం ఓ జతపడమని మనకిలా రాసుందే. మతి చెడి ఇలా
నీ వెనకే తిరగడం అలవాటుగా నాకెలా మారింది.